నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. మరి ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో అమ్మవారికి చేసే పూజలు ఎంతో విశిష్టమైనవి. అందులో వరలక్ష్మి వ్రతం రోజున చేసే పూజ అత్యంత విశిష్టమైనదిగా చెప్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే అమ్మ అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది. ఇక లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్టు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాల్లో ఎక్కువగా చిత్రీకరిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్టు చూపుతారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలలో అలంకరిస్తారు. ఇక విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో గాని విష్ణుమూర్తిని ధరిచేరలేరు. లక్ష్మీ ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవికి ఆహ్వానాలు, ఈ రెండు ఉంటే అమ్మవారి అనుగ్రహం మనయందే ఉంటుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పుని మనం నీళ్లలో కలుపుకోవాలి. అదే విధంగా కుంకుమ పువ్వు ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగు సింధూరాన్ని మనం నీళ్లలో కలుపుకోవాలి. ఇలా చిటికెడు కుంకుమను మరియు ఉప్పును నీళ్లలో కలుపుకొని ఆ నీటితో మనం స్నానం చేస్తే మంచిది. ఎవరింట్లోనైతే గంగాజలం దొరికితే అది కూడా వాడాలి. ఇలా గనక స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా మనం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుతాం. తద్వారా లక్ష్మీదేవి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ముందు ఈ విధంగా స్నానం చేసి అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.